జగన్మోహన్ రెడ్డి హయాంలో ముస్లింలకు అన్ని విధాలుగా న్యాయం జరుగుతోందని రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ డైరెక్టర్ అబ్దుల్ బషీర్ మరియు రామచంద్రపురం రూరల్ మండలం కోఆప్షన్ సభ్యుడు షేక్ అహ్మద్ అలీషా అన్నారు. రంజాన్ పవిత్ర మాసాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం ఉద్యోగులకు 4 గంటలకి ఇంటికి వెళ్లిపోయే వెసులుబాటు కల్పించింది. అదేవిధంగా రాష్ట్రంలో ఉర్దూ భాషను సెకండ్ లాంగ్వేజ్ గా ప్రకటించింది. దీంతో ముస్లింలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా వీరిరువురు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. జిల్లా మంత్రి వేణుగోపాల కృష్ణ, కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిలు ముస్లింలకు అనేక రకాలుగా సేవా కార్యక్రమాలు చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మౌలానా ఆస్కారి హుస్సేన్, గుల్జార్ హుస్సేన్, జిల్లా కార్యదర్శి అలీ హుస్సేన్, కమలి అబ్బాస్, మాజీ ఇంద్రాణి షేక్ అహ్మద్ అలీషా, మండల కోఆప్షన్ సభ్యులు మరియు ముస్లిం నాయకులు తదితరులు పాల్గొన్నారు.